वेलकम टू एएनए न्यूज। कुत्बुल्लापूर् जगदगिरिगुट्ट लास्ट बस स्टाप लो मोडी चित्रपटानिकी पालाभिषेकं निर्वहिंचिन बीजेपी नायकुलु केंद्र कैबिनेट लो 27 मंदिकी मंत्रिगा चोटु इव्वडंतो हर्षं व्यक्तं चेस्तू पालाभिषेकं चेयडं जरिगिंदी। ई संदर्भंगा वारु मात्लाडुतू रानुन्न रोजुल्लो कूडा बीसीलकु इदे विधंगा चोटु कल्पिस्तारनि आशाभावं व्यक्तं चेशारु। तेलंगाणा राष्ट्रं नुंडि सहाय मंत्रिगा उन्न किशन् रेड्डिकी मंत्रिगा पदोन्नति कल्पिंचडं वारिकी शुभाकांक्षलु तेलियजेशारु। बंडी संजय నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ బలపడుతుందని రానున్న రోజుల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ రోజు జయదుర్గుట లాస్ట్ బస్ స్టాప్ లో 120 డివిజన్ తరపున మరి పొన్నరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి అదే విధంగా బీజేపీ సీనియర్ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇయాల प्रियतम नायक भारत प्रधान नरेंद्र मोदी गारी पालाभिषेक जी एंटे मोटमोदारी केंद्र प्रभुत्म भारतीय जनता पार्टी आध्र्यो नरेंद्र मोदी गार सारथ्य बीसी ओबीसी 27 मंत्री अवकाश कल घनता प्रियतम नेता नरेंद्र मोदी गारे अंदमे वारी बाड़क बल वर्ग बीसी ఎలాంటి ప్రేమ ఉందో చెప్పడానికి నిదర్శనం ఈ రోజు 27 మందికి దేశంలో మరి ఒక మంత్రివర్గ స్థానం కల్పించేసి బీసీలను గౌరవించినటువంటి ఏకైక ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ ముఖ్యంగా వారికి బీసీల పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి మా యొక్క కృతజ్ఞత భావంతోటి వారికి ఇలా జేదర్గుట ప్రాంతంలో వారి ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది। వారి యొక్క మనసు పాల లాంటిది అలాంటి వ్యక్తికి పాలతోటి పాలాభిషేకం చేస్తూ ఇక ముందు కూడా బీసీలకు మంచి అవకాశాలు కల్పించాలని కల్పిస్తారని చెప్పేసి వారి ధ్యేయం కూడా ఒకటే। ఈ రోజు మన భారతదేశంలో గాని తెలంగాణలో గాని బీసీలకు అత్యధిక అవకాశాలు ఇచ్చి రాజకీయంగా వాన్ని ముందుకు తీసుకోవాలే రాజకీయ అవకాశాలు కల్పించేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది। అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రం మీద వారికి ప్రత్యేకమైన ప్రేమ ఉంది। ఎందుకోసం అంటే కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మొన్నటి వరకు కేబినెట్ సహాయ మంత్రిగా పనిచేసే వాళ్ళు ఈ రోజు వారికి మరి కేబినెట్ హోదా ఇచ్చి రాష్ట్ర మన దేశ పర్యాటక శాఖ సంస్కృతి శాఖ మరి ఈశాన్య రాష్ట్రాలకు అభివృద్ధి యొక్క శాఖను వారికి కేటాయించినందుకు మరి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదే విధంగా మన కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ బలపడుతుంది। రానున్న 2023 లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణ గడ్డ మీద రిప్రబలాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఇక రాను రోజులు ఇంకా ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్తున్నా బీసీలకు ఏవైతే మత్స్యకారులున్నారో ఈ యొక్క శాటిలైట్ విధానం తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు ఎక్కడ చేపలు ఉంటే అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని చేపలు పట్టుకోవచ్చు ఏ విధమైన శిస్తు కట్టాల్సిన అవసరం లేదని అవకాశం కల్పించినటువంటి ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి బోట్లు కూడా షిప్లు కూడా వారికి 50% సబ్సిడీ తోటి మరి నరేంద్ర మోడీ గారు కల్పించారు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మత్స్యకారులు ఈ యొక్క పథకాన్ని వాడుకోవాలని చెప్పేసి మరొక్కసారి బీసీలకు అవకాశం కల్పించి 27 మందిని మంత్రులను ఏర్పాటు చేసినందుకు మా జగదిరిగుట్ట మరి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రధానమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। జై హింద్ జై భారత్। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులపై అవలంబిస్తున్న తీరును నిరసనగా కుకట్పల్లి జేఎన్టీయు సర్కిల్ వద్ద బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ పిలుపు మేరకు భిక్షాటన నిర్వహించారు। బీజేవైఎం నేతలు నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న వాటి అమలులో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని ఆరోపించారు। ఎంతో మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుని రాష్ట్రాన్ని సాధించుకుంటే వాటి సమాధులపైన నేడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు। నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని మాయమాటలు చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వెంటనే ఆ నిధులను విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని లేదో అంటే ఉద్యమం ఉద్రతం చేస్తామని హెచ్చరించారు। నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి వెంటనే భర్తీ అయ్యాలి 2 లక్షల
हुजराबाद हुजराबाद कल अगर ओडिचा तक ओडिस्ट नी अंतमन केसीआर प्रभुत्म भारत माता भारतीय जनता युवा मोर्चा तेलंगाना राष्ट्र राष्ट्र प्रभुत्म निरुद्योग पट निमक नीरे व्यवहारस्ट ఎందుకోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అవే ఆకాంక్షల్ని వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడంలో పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ నీళ్లు నిధులు నియమకాల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ నీళ్ళు ఎక్కడో పోయినాయి, నిధులు ఎక్కడో పోతున్నాయి, కనీసం నియమకాలు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు యువతులు యువకులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి ఈ యొక్క సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిరుద్యోగులకు ఇవాళ ఇలా చేదు వార్త కనబడతా ఉన్నది. ఇవాళ నిరుద్యోగులకు ఇవాళ అనేక అనేక మాయమాటలు చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి దొంగ దీక్షలు చేసి ఇలా కేసీఆర్ యొక్క నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసిందో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ. ఇలా పిహెచ్డీలు చేసి డిగ్రీలు చేసి పీజీలు చేసి పట్టాలు చేత పట్టుకొని వాళ్ళు చదువుకున్నటువంటి పట్ట చేత పట్టుకొని ఇవాళ రైలు పట్టాలు వెంబడి రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎదురైతే ఉన్నది. ఇందుకోసమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది. భగభగ మండే ఎండల ఎల్బీనగర్ చౌరస్తలో భగభగ మండే ఎండల పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నటువంటి శ్రీకాంత్ చారి ఆత్మహత్య ఎందుకోసమా చేసుకున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో త్యాగాలు చేసేళ్ళు, త్యాగాలు ఇవాళ, త్యాగాలు ఇవాళ నిరుద్యోగులు, ఎంతో మంది విద్యార్థులు త్యాగాలు చేస్తే ఆ త్యాగాల పునాదుల పైన ఇవాళ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఆ త్యాగాలను మర్చిపోయి ఇవాళ ఈ యొక్క పాలన సాగిస్తూ ఉన్నాడు. ఒక దుర్మార్గుడు ఇలా కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు, ఒక నియంత యొక్క ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు, నిజాం వారసత్వాన్ని పురిగిపుచ్చుకున్నటువంటి దుర్మార్గుడు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇవాళ ఎందుకు సాధించుకున్నాం, ఎవరి కోసం కావాలి ఇవాళ? ఇవాళ చాలా రకరకాలైనటువంటి రైతు బంధు అనేక పథకాలు పెడుతున్నాం. మేము వాటిని అడిగిన మా ఇవాళ మిమ్మల్ని ఏమడుగుతున్నాం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక ఉపాధి కావాలి,
ఇక్కడ బువ్వ తినడానికి వాడు కడుపు నిండా తినడానికి ఉపాధి కావాలి వాడికి ఉద్యోగం చేసుకోవాలి అది కల్పించమని కోరితే ఇవాల నిరుద్యోగ భృతి అని చెప్పేసి రెండోసారి గద్దెనెక్కడానికి నిరుద్యోగ భృతిని తీసుకొచ్చినావు అయినా కూడా తెలంగాణ విద్యార్థి లోకం తెలంగాణ నిరుద్యోగులు విశ్వసించి మళ్ళీ నిన్ను గద్దెనెక్కిస్తే ఇవాళ ఆ నిరుద్యోగుల కోసం ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతిని కూడా నేటికి నువ్వు ఆ నిరుద్యోగ కూడా ఒక రూపాయి కూడా చెల్లించట్లేదు దాదాపు లక్ష రూపాయలు ఇవాళ నువ్వు చెప్పినటువంటి నువ్వు గద్దెనెక్కినట్టు ఎప్పటినుంచి లక్ష రూపాయలు ఇవాళ నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇవ్వాలి ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు ఏ విధంగా నువ్వు నమ్మమంటావు అని చెప్పేసి ఇవాళ కేసీఆర్ మనం అందరం అడగాల్సిన అవసరం ఉండదు అందుకోసమే ఇవాళ మా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు భానుప్రకాష్ గారి పిలుపు మేరకు ఇవాళ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు మా యొక్క ప్రభాకర్ గారి నేతృత్వంలో మా యొక్క మిత్రులు ఇక్కడ అసెంబ్లీ కానీ ఉన్నారు రామకృష్ణ ఆధ్వర్యంలో యొక్క ప్రోగ్రాం ఇవాళ భిక్షాటన ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు భిక్ష ఎత్తుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉండదు ఇవాళ ఏ విధంగా బతుకుతున్నారో ఇక్కడ కరోనా కష్ట పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ అనేక ప్రైవేట్ టీచర్లు కావచ్చు ప్రభుత్వ టీచర్లు కావచ్చు అనేకమంది ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతుంటాయి ఎలాంటి ఉద్యోగం లేనటువంటి ఈ నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క మా యొక్క భిక్షాటన ద్వారా తెలపడం కోసమే ఈ యొక్క నిరసన ప్రదర్శన మేము ఎంచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగుల పైన ఉన్నటువంటి మొండి వైఖరిని వీడి వెంటనే నిరుద్యోగులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి మొదటిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే నిరుద్యోగులు ఉన్నటువంటి ఈ నిరుద్యోగులకు వెంటనే తక్షణమే నిరుద్యోగ భృతిని చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను కలుపుకొని పెద్ద ఎత్తున భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తాను ఎందుకంటే మా కేసీఆర్ అత్యున్నతమైనటువంటి శాసనసభలో చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో రోడ్లకే పరిమితం కాకుండా ఇళ్లలోకి చేరిన సందర్భం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 30వ వార్డులో ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య ఇంటి ఆవరణలో సుమారుగా 600 ఆయుర్వేద మొక్కలను పెంచుతూ ఆదర్శంగా నిలిచారు. వారిని ఈ రోజు కోదాడ మున్సిపాలిటీ చైర్పర్సన్ వార్డు కౌన్సిలర్ పెండం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావటం ఎంతో శుభ పరిణామమని, తొందరలో కోదాడ పట్టణాన్ని ఉన్నత హరితహార పట్టణంగా పచ్చదనంతో తీర్చిదిద్దుతామని, అలాగే ఇంటి పరిసరాల ప్రాంతంలో ఎక్కువ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్న వారిని గుర్తించి వారిని ప్రోత్సహించి ఇలాంటి చిరు సన్మాన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో అహర్నిశలు శ్రమిస్తున్న మున్సిపాలిటీ సిబ్బందికి, వార్డు కౌన్సిలర్లకు, పట్టణ నాయకులకు, ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, 30వ వార్డు కౌన్సిలర్ పెండం వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, చలిగంటి వెంకట్ మరియు తదితరులు పాల్గొన్నారు. బాబు ఫాస్ట్ గ్రోత్ స్టెమ్స్ పెడితే కూడా వస్తుంది వేర్లు అవసరం స్టెమ్ కట్ చేసుకుంటే వస్తుంది ఇది కాదు డబల్ బ్రహ్మి అంటే చూసేదానికి ఆకు కలిపిస్తే పెద్ద బలాన్ని బట్టి వస్తుంటుంది మంచి చెట్టేమో ఆకుకూర శ్రీగంధం పది చెట్టు నేను పెట్టినవి ఉన్నాయి పక్షులు తెచ్చేసిన బ్రహ్మాండం పాత్ర ఉండదా ఒక్క చూస్తా
गौरव मुख्यमंत्री गारु प्रतिष्ठात्मकंगा तीसुकुन्न पट्टण प्रगतिलो भागंगा ई रोजु 30वा वार्डुकु रावडं जरिगिंदि। अदे विधंगा हरितहारंलो भागंगा मొక్కలు విరువిగా నాటి కోదాడ పట్టణాన్ని హరిత కోదాడగా మార్చేందుకు అడుగులు వేయుచున్నాం। దీనిలో భాగంగా ఈ రోజు పెంటయ్య గారి ఇంటికి వచ్చి వారు నాటిన మొక్కలను చూసి వారిని ప్రోత్సహించేందుకు సన్మానం చేయడం జరిగింది। ఇదే విధంగా ప్రజలందరూ కూడా విరువిగా మొక్కలు నాటి మాకు సహకరించాలని మా పాలక వర్గం తరపున కోరుచున్నాం। 30వ వార్డులో హరితహారం ప్రోగ్రామ్ సందర్భంగా గౌరవ చైర్పర్సన్ గారు వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ గారు మరి కమిషనర్ నాగేంద్ర బాబు గారు మరి వార్డ్ కౌన్సిలర్ పెంటయ్య వెంకటేశ్వర్లు వీరి ఆధ్వర్యంలో డాక్టర్ పెంటయ్య గారు ఏడి గారిని వారి ఇంటిలో సుమారు 2-300 ఔషధ మొక్కల్ని పెంచి ఆదర్శంగా నిలబడ్డాడు కాబట్టి వారిని ప్రత్యేకంగా మున్సిపాలిటీ తరపున వారిని సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది। వారిని ఆదర్శంగా తీసుకొని వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి ఇంటిలో మొక్కలు నాటుకొని औषध गुण मोकल वीलने वर की वार सहकार मन को अंदर वार्डना मोकल कावाना वारंत वार सहकार मन को अंदर काबट्ट की वारोजु मुनपालिटी तरफ प्रत्येक धन्यवाद राष्ट्र प्रभुत् आदेश प्रकार एडव विड़ता हरतहार भाग में इन सारे हरतहारा की सारी हरतहार की तेरा एंटे मन गौरव मुख्यमंत्री वर्यु ఈ హరితహారంలో ఓన్లీ ప్రభుత్వమే కాకుండా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇది డెవలప్ అవుతుందని సక్సెస్ అవుతుందని కాబట్టి ప్రజల భాగస్వామ్యం కల్పించడానికి ప్రజలల్లో ఎవరైతే ఈ మొక్కలు నాటడంలో బాగా యాక్టివగా పాల్గొని మొక్కలు నాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ఇంటి వద్దకు వెళ్ళి సన్మానం చేయాలనే ఆదేశాలు ఇచ్చినారు। ఈ ఆదేశాల ప్రకారం మన 30వ వార్డులో గౌరవ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ పెంటయ్య గారు మరి ఇప్పుడు చూస్తున్నారు ఈ మొక్కలు కనబడుతున్నాయి। దాదాపు మళ్ళీ మొక్కలల్లో కూడా స్పెషల్ గా హెర్బల్ మన ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలు వివిధ రకాల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు ఇవన్నీ నాటినందుకు గాను వారికి ప్రోత్సాహకరంగా ఉండడానికి మరియు వారిని చూసి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు రావడానికి ఈ హరితహారం సక్సెస్ కావడానికి వీలుగా వారికి ఈ రోజు సన్మానం చేయడం జరిగింది। గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। దీంతోని మనకు గౌరవ ముఖ్యమంత్రి గారి అభిరుచికి అనుగుణంగా హరితహారము సక్సెస్ చేసి ప్రజలందరూ ఇందులో పాల్గొనాలని ప్రజలందరూ కూడా చాలా యాక్టివగా వారి వారి ఇళ్ల వద్ద వారి ఇంటి ముందు ఉన్న రోడ్లను పూర్తిగా హరితమయం చేసి హరిత కోదాడకు సహకరించాల్సిందిగా ప్రార్థన। మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు కౌన్సిలర్లు మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారం। పట్టణ ప్రగతిలో భాగంగా కోదాడ పట్టణాన్ని హరిత పట్టణంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి కమిషనర్ మన చైర్మన్ గారు కమిషనర్ గారు ఈ వార్డులో నేను గత కొన్ని సంవత్సరాలుగా పెంచినటువంటి మొక్కల్ని పరిశీలించిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టడం సంతోష వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। వాస్తవంగా ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో గార్డెన్ కోసమని నేను ఒక సగం ప్లేస్ వదిలేశాను 450 గజాలు ఇస్తాము దాంట్లో కొంత వదిలేసుకున్నాను। ముందు ల్యాన్ వేశాను తర్వాత కొన్నాళ్ళకి దాని మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం అయిపోయి తర్వాత పండ్ల మొక్కలు వేశాను తర్వాత కూడా పండ్ల మొక్కలు తీసేసి 2017 కలప దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒక 10 ఎర్రచందన మొక్కలు వేశాను। ఆ తర్వాత సంవత్సరానికి కొన్ని పండ్ల మొక్కలు పెడుతూ వచ్చాను కూరగాయలు వేసుకునే అలవాటు ఉండే తర్వాత 3 ఏళ్ల కింద నేను డిఆర్డిఏలో అసిస్టెంట్ ప్రాజెక్టర్గా జాయిన్ అయిన తర్వాత గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి హరితహారంలో నేను పాలు పంచుకునే అవకాశం దొరికింది। సో దాంతో నేను మండల జిల్లాలోని అన్ని మండలాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు కూడా తిరిగే అవకాశం వచ్చింది। సో ఆ క్రమంలో నేను వెళ్ళిన ప్రతి చోట కూడా స్పెసిఫిక్గా కనిపించినటువంటి మొక్కలు ఆయుర్వేద మొక్కలు ఇలా రకరకాల మొక్కల్ని సేకరించడం జరిగింది। అవన్నీ దాదాపు ఒక 170 నుండి 200 రకాలు 500 పైన మొక్కల్ని ఇంట్లో ఇంటి చుట్టూ పెట్టడం జరిగింది। ఈ క్రమంలో నేను ఏం చేశానంటే మా ఇంట్లో ఉండడమే కాదు వీరి రోడ్డు మీద కూడా ఉన్నట్లయితే బజారు బాగుంటుంది వచ్చిపోయే వాళ్ళు కూడా దీని మీద అవగాహన వచ్చి వాళ్ళ బజార్లో లేదా ఇంట్లో వేసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆయుర్వేద మొక్కలతో సహా రోడ్డు మీద పెట్టడం జరిగింది। సో దాంతో ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా రకరకాల మొక్కలు ఇవేంటి అని అడగడం
ఆ సందర్భంలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇన్సులిన్, తిప్పతీగ, మల్టీవిటమిన్ ఇట్లాంటి మొక్కలు, అశ్వగంధ, వీటిని చూసి చాలామంది వాటి ఉపయోగాలు తెలిసిన తర్వాత మన ఇంటి దగ్గర నుండి మొక్కలు తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. సో ఆ క్రమంలో ఇవన్నీ పెంచుకోవడంతో లాస్ట్ టైం కరోనా వచ్చిన పరిస్థితుల్లో కూడా నేను మా మేడం ఇద్దరం కూడా వృత్తిరీత్యా బయట తిరిగే అవకాశం ఉంటుంది. సో కరోనాలో కూడా ఎమర్జెన్సీ సర్వీస్ కింద మేము విధిలోకి వెళ్ళే క్రమంలో మా ఇంటిల్లిపాది కూడా కరోనాకి ఎఫెక్ట్ అయ్యడం జరిగింది. కానీ మేము రెగ్యులర్గా తిప్పతీగ కషాయం తాగే అలవాటు వల్ల ఎవరికి ఏ సింప్టమ్స్ లేకుండా ఫ్రీగా బయటకు రావడం జరిగింది. సో ఆ విధంగా అంటే మన పురాతన కాలం నుండి అందిస్తున్నటువంటి ఆయుర్వేద మొక్కల్ని, కలపలో కూడా ఇప్పుడు తెల్ల మధ్య ఉంది, తెల్ల మధ్య కూడా ఆయుర్వేదానికి పనికొస్తుంది, చెట్టులా కూడా పనికొస్తుంది. సో ఇవన్నీ కనుక ఇంట్లో పెంచుకున్నట్లయితే వీటితో పాటు పైన ఒక 20 రకాల మొక్కలు అంటే పండ్ల మొక్కలు పెట్టడం జరిగింది మిద్దె మీద. ఆ డ్రమ్ములో పెట్టడం వల్ల డ్రమ్ము మొదట్లో నాకు తెల్లగల్జేరు అంటే పునర్నవ, మన ఆకుకూరలు తోటకూర, గంగబాయిలి, పొన్నగంటి ఇట్లాంటి ఆకుకూరలు రెగ్యులర్గా ఎలాంటి మందులు లేకుండా ఆర్గానిక్ మెథడ్లో పండించుకొని ఇంట్లో తినే అవకాశం కలిగింది. అలాగే కూరగాయలు కూడా టమాటా రెగ్యులర్గా పండుతుంది. సో ఈ విధంగా ఒకవేళ మనకు ఖాళీ స్థలం ఉన్నట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఇలా మొక్కలు పెంచుకున్నట్లయితే వారికి ఆరోగ్యానికి పనికొస్తుంది, ఆహారానికి పనికొస్తుంది, ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న స్థలాన్నే పట్టణంలో ప్రతి ఒక్కరు ఉపయోగించుకున్నట్లయితే వారి కుటుంబంతో పాటు ఆ కుటుంబం బాగుంటుంది కాబట్టి పట్టణం అంతా బాగుంటుంది. ఈ క్రమంలో మన చైర్మన్ గారు కోరినట్లు పట్టణంలో నిర్వహించబోయేటటువంటి హెర్బల్ నర్సరీకి నేను తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా నా వ్యక్తిగతంగా కూడా నా టెక్నికల్ సలహాలు ఖచ్చితంగా ఇస్తాను. అదేవిధంగా మన పట్టణంలో ఎవరికి మొక్కల మీద అవగాహన కావాలన్నా లేదా ఎక్కడ దొరుకుతాయి వాటి డీటెయిల్స్, వాటి సరఫరా కూడా ఏర్పాటు చేయాలంటే కూడా మన మున్సిపాలిటీకి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానండి. సో ఇట్లా ఎవరైతే ముందుకొస్తారో అంటే ఎవరైతే కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళని మొక్కలు పెంచుతారో వాళ్ళని గుర్తించి వారికి సన్మానం చేసి ఇట్లా ఒక గుర్తింపు తేవడం కూడా మాకు ప్రోత్సాహంతో పాటు చూసేవారికి కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది. సో అంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి మన మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే రెడీ సార్. హెర్బల్ నర్సరీ చేద్దాం, హెర్బల్ నర్సరీ బోర్డే పెట్టిస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మధు యాష్కిగౌడ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ నాయకులు బేరా బాలకృష్ణన్, సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు అరవింద్ సరూర్ నగర్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధు యాష్కిగౌడ్ ఔషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే మహిళలందరితో కలిసి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సబితా ఇంద్రారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను రాజకీయ ఎదుగుదలకు చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వెంటనే మధు యాష్కిగౌడ్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. అంకిత వ్యాఖ్యలపై కరీంనగర్ డివిజన్ యావత్ అందరం కూడా, డివిజన్ ముఖ్య నాయకులు అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మధు యాష్కి గారు ఇవో పెద్ద చరిత్ర ఏందనేది మీ చరిత్ర గురించి తెలుసుకోవాలి. మొదమొదటి మొట్టమొదలుగా మధు యాష్కి అనే వ్యక్తి రాజకీయాలకు అసంబంధమైన వ్యక్తి. అతను కేవలం అమెరికాలో ఇక్కడ నుంచి పోయే సంపన్న వర్గాలు, ఇక్కడ నుంచి పోయే రాజకీయ నాయకులకు, అమెరికాలో పోయిన అందరికీ కూడా రిసీవ్ చేసుకొని అక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ మాదిరిగా ఒక వాళ్ళందరూ రిసీవ్ చేసుకొని వచ్చి వాళ్ళకు టీలు, టిఫిన్లు, ఇంకా పై స్థాయి ఏర్పాట్లని చేర్చి ఇలా చాలామందికి, సంపన్న వర్గాలకు, రాజకీయ నాయకులకు దగ్గర కాగలిగిండు. మధు యాష్కి చరిత్ర అనేది అతను ఒక అమెరికాలో ఉండే ఒక బ్రోకర్ పనులు చేసుకుంటా
ఈరోజైనా సవితాయందారెడ్డి గారిని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అతని చరిత్ర ఎవరైతే అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా టీలు కాఫీలు టిఫిన్లు ఇచ్చి వాళ్ళందరు తిన్న తర్వాత తాగిన తర్వాత ప్లేట్లన్నీ కడిగి ఇక రాజకీయ నాయకులకు దగ్గర కాగలిగిండో భారతదేశ సంపన్న వాళ్ళ దగ్గర కానీ మన కూడా కుటుంబ సభ్యులందరం కూడా మన పిల్లలే కానీ మన బంధువులే కానీ మన తమ్ముళ్ళే కానీ అమెరికాకి వెళ్తారు. దేనికోసం వెళ్తారు? పై చదువుల కోసం వెళ్తారు. అక్కడ ఉన్న ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పిపోతారు తప్ప మది యాచికి లాగా లోఫర్లు చెప్పడానికి ఎవరు కూడా పోరు. మది యాచికి చరిత్ర అది. అటువంటి మది యాచికి అటువంటి నాయకుడు ఇలా సవితా ఇందారెడ్డి గారిని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. సవితా ఇందారెడ్డి గారు రంగారెడ్డి జిల్లాకే ఒక బలమైన నాయకురాలు. 1983లో ఇందారెడ్డి గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 83, 85, 89, 94, 99 వరకు ఇందిరన్న ఒకటే కాన్స్టిట్యున్సీ ఒకటే జిల్లాలో కొనసాగిన ఘనత సవితా గారు. ఆ తర్వాత 2000 నుంచి మొదలు పెడితే 20 సంవత్సరాల నుంచి దాదాపు భర్త 20 సంవత్సరాలు భార్య 45 సంవత్సరాలు ఒక రంగారెడ్డి జిల్లా రాజకీయాలలో తిరుగులేని నాయకురాలుగా తిరుగులేని నాయకుడిగా ఇవాళ చలామణి అవుతుర్రు. ఈ ఘనత నేను అనుకుంటే బహుశా ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా 40 సంవత్సరాల నుంచి తిరుగులేని నాయకుడుగా తిరుగులేని నాయకుడు ఘనత ఏ నాయకునికి దక్కలేదు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో మాకు జిల్లాకు ఐకాన్ మధ్యలో చాలా మంది నాయకులు ఆయారాం గారెలు వచ్చారు. ఒక 5 ఏళ్ల కాల పరిమితి చేసి కనుమరుగైపోయిన నాయకులు చాలా మంది. సవితా ఇందారెడ్డి గారు ఇవాళ దాకా ఓటమి ఎరిగిన నాయకురాలు. ఎక్కడ కూడా ఎలక్షన్లు కాంటెస్ట్ చేసినా ఇంద్రన్నకు ఓటమి లేదు, మా సవితమ్మకు ఓటమి లేదు. ఒక గొప్ప విషయం చెప్పాలంటే ఇందారెడ్డి గారు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు, అదే హోంమంత్రిగా మా సబితమ్మ కూడా చేపట్టింది. ఇందారెడ్డి గారు ఎడ్యుకేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిండు, అదే మా సబితమ్మ ఎడ్యుకేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. ఒక కుటుంబంలో భర్త చేసిన పదవి భార్య చేయడం, భర్త చేసిన పదవి రెండు పదవులు, రెండు మంత్రి పదవులు ఏవైతే భర్త చేసిండో రెండు మంత్రి పదవులు చేసిన ఘనత మా సబితా ఇందారెడ్డి గారు. అట్లాంటి నాయకురాలు విమర్శించినందుకు మదియాశ్రీకి సిగ్గుచుండాలి. మదియాశ్రీ అన్నాడు అమెరికా నుంచి ఉన్నప్పుడు 2004లో డబ్బులు ఇచ్చి డిఎస్ శ్రీనివాస్ గారికి షబ్బీర్ అలీ గారికి డబ్బులు ఇచ్చి నిజామాబాద్లో పోటీ అయిన తర్వాత ఎక్కడ కూడా జనాదరణ లేదు, జనాదరణ సంబంధం లేదు, నిత్యం అదే రాజకీయ వ్యభిచారాలు తప్ప అతనికి వేరే ఆలోచన లేదు. మదియాజ్కి గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి దారు మదియాజ్కి నువ్వేమనుకుంటావు మా తిరుగులేని నాయకురాల్ని రంగారు ఇంకో మాట చెప్పింది పెద్ద మాట, నాకు మలక్పేటలో బ్రదర్స్ ఉర్రు వాళ్ళ గురించి అడిగితే మా సుధీర్ రెడ్డి గురించి బాగా చెప్తాను. అరే బాబు, సుధీర్ రెడ్డి అనే వ్యక్తి కార్పొరేటర్ స్థాయి నుంచి ఇవాళ ఎమ్మెల్యే దాకా ఎదిగి నంచలంచలుగా నీలాగా పైరవులు చేసి అక్కడ నీలకాలుగా ఊడగం చేసి టికెట్ తీసుకున్న ఘనత సుధీర్ రెడ్డిది కాదు. సుధీర్ రెడ్డి ఘనత సుధీర్ రెడ్డి స్థాయి అది. సుధీర్ రెడ్డి అంటాడు ఒక మలక్పేట బ్రదర్స్ కెరకంటాడు. ఒక మలక్పేట బ్రదర్ 1994లో శాసనసభ్యుడికి అయితే ఇదే మదియాష్కి ఆ బ్రదర్కి సకల మర్యాదలు 94లోనే చేసిన ఘనత మదియాష్కి గారి ఘనత. ఏ బ్రదర్ని అయితే పేరు పెట్టి తీసిండో ఆ బ్రదర్కి అయ్యా 94లో సకల మర్యాదలు చేసిండో ఆ బ్రదర్కి కూడా చేసిన ఘనత మదియాష్కి. మదియాష్కి అయితే నాది పాత మలక్పెట్టాడు. మదియాష్కి ఎక్కడ కూడా రంగారెడ్డి జిల్లా రాజకీయాలతో సత్సంబంధం లేవు. మదియాష్కి కేవలం ఒక అమెరికా పంపించే పాస్పోర్ట్ల బ్రోకరు, ఒక వీసాల బ్రోకర్ తప్పితే ఈ ప్రాంతం నుంచి మదియాష్కి ఎటువంటి సత్సంబంధం లేవు. కబర్దారు మదియాష్కి. ఇంకొక మాదిరికి వస్తే వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాడు, నేను జడ్జర్ లాలా గెలిచిన జడ్పీటీసీగా, నేను మహబూబ్నగర్ ఎమ్మెల్సీ గెలిచిన, నేను కొడంగల్ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే గెలిచిన, అవన్నీ ఉత్తమ మాట లాస్ట్కి అక్కడ కూడా తిరస్కరిస్తే మళ్ళీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వచ్చే నువ్వు పార్లమెంట్ మెంబర్గా చేసిన ఘనత మా రంగారెడ్డి గారు దక్కింది. అదే అట్లాంటి సవితాన్ని ఎప్పుడు కూడా జిల్లా మార్చిపోలేదు. 40 సంవత్సరాల నుంచి ఒకే జిల్లాలో ఏకఛత్రాధిపతిగా ఒక తిరుగులేని నాయకుడు గల పడుతుండే అదే ఆశయాలు ఇవాళ మా సవితమ్మ కానీ మా కార్తీక్ అన్న కానీ ఇద్దరు కొనసాగిస్తూ ఇవాళ జిల్లాలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్తే ఇలా మొత్తం చుట్టుపక్కల ఎక్కడ నిరంతరం ప్రజల కోసం నిత్యము కాల్ షీట్ చూస్తే రోజు బిజీగా ఉంటుంది. ఉన్నాడు పరిగి అంటది, ఉన్నాడు చేవలి అంటది, ఉన్నాడు వికారాబాద్ అంటది. ప్రజల సమస్యల కోసం నిత్యం పనిచేస్తుంటే ఇలా అభివృద్ధి కోసమే పోవడం జరిగింది. దాని తగ్గట్టే మాకు ఈ ప్రాణ ఇక్కడంతా కూడా అభివృద్ధి కొట్టుకోవడం కనపడుతుంది. మదియాజ్కి నోటికి వచ్చినట్టు ఎప్పుడు రాయి జనాదరణ లేని వ్యక్తులు వచ్చి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. మదియాజ్కి చిల్లర మాటలు ఏ షరత్ గా సవితా ఇందారెడ్డికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. మహిళలను గౌరవించే నాయకులు ఏం మర్యాద నేర్చుకున్నారు, మహిళలకంటే రెస్పెక్ట్ ఇస్తారు. మన ప్రాంతదయం ప్రద్దతిగా ఒక ఆడపడుతులు వస్తే వాళ్ళందరూ కూడా మన అన్నిలా గౌరవిస్తారు. కబర్దారు మాదేశ్వరి ఖచ్చితంగా బహిరంగంగా బేషరత్తుగా సవితమ్మ గారికి క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ. మహబూబాబాద్ పరిధిలోని నడివాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు.
గ్రామంలో ఇల్లిల్లు తిరుగుతూ ఆశా కార్యకర్త సెక్రటరీలతో కలిసి ప్రజలకు రాబోవు వర్షాల వల్ల నీరు నిలిచి దోమలు పెరగకుండా జాగృతలు తీసుకోవాలని సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పల్లె ప్రగతిలో భాగంగా పాడుబడ్డ బావుల పూడ్చివేత, శిథిలమైన భవనాల కూల్చివేత, నూతన కరెంటు పోల్స్, అవసాన దశలో ఉన్న రోడ్లకు మోరం పనులు చేయిస్తానని తమ నడివాడ గ్రామానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోద్ కవిత, కలెక్టర్ పివి గౌతమ్ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు. అందరికి నమస్కారం. నేను నడివాడ గ్రామ సర్పంచ్ని. పల్లె ప్రగతి పనులలో అన్నీ పూర్తి అవుతున్నాయి. ఈ డ్రైడే ఫ్రైడే కార్యక్రమం కూడా ఈరోజు అందరికీ చెప్పడం జరిగింది. దోమలు గిట్ల వస్తే మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తాయని దోమల మందు కూడా కొట్టించినాం. ఈ కొన్ని పనులు మన గ్రామానికి అభివృద్ధి చెందడానికి పనులు కావాలనుకుంటే మనం రేపు గ్రామ సభ పెట్టడం జరుగుతుంది. ఆ రోజు మనం ఏదైనా కావాలనుకుంటే మాకు రాసిస్తే మేము కూడా ఎమ్మెల్యే గారికి రిపోర్ట్ అది ఇవ్వడం జరుగుతుంది. ఆయనే అన్నీ చూసుకునే ఉంటాడు, చేపిస్తాడని కోరుకుంటున్నాం. మా గ్రామంలోనే మా సర్పంచ్ గారి అధ్యక్షతన మా సర్పంచ్ గారు చాలా ముందస్తుగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానికి మేము ఎంతో సహకరిస్తాం. మా గ్రామ ప్రజల సహకారం కూడా చాలా ఉన్నది. ఇప్పటి వరకు ఈ నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా మేము ఇక్కడ మా సర్పంచ్ గారు గ్రామంలోని రోడ్లకు నీళ్లు నిల్వ ఉన్న కాడ గుంతలలు పూడ్చడం జరిగింది. అలాగే రోడ్లకు ఇరువైపులు ఉన్న పిచ్చి మొక్కలు కానీ తొలగించడం జరిగింది. పాత ఇండ్లు నివాసాలు ఉన్నాయి కూడా తొలగించడం జరిగింది. అలాగే ఇప్పుడు మా గ్రామానికి ఎక్కువ సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం ఉన్నాయి. కావున మాకు మా ఎమ్మెల్యే గారు భాను శంకర్ నాయక్ గారు, అలాగే మాకు ఎంపీ గారు అయినటువంటి మాలోని కవిత గారు, అలాగే కలెక్టర్ గారు, మాకు జిల్లాకు అతి దగ్గరలో ఉన్నాం మేము. అయినా కానీ చాలా వెనుకబడే ఉన్నాం. ఇంకా ఈ మధ్య కాలంలో పల్లె ప్రగతి ద్వారా కొంచెం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా వెనుకబడే ఉన్నాము. కావున వాళ్ళు దయగలిసి మాకు కొంచెం మా గ్రామ అభివృద్ధికి కొన్ని నిధులు కేటాయించినట్టయితే మేము మా గ్రామాన్ని మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు తీసుకెళ్లి ఎంతో అభివృద్ధికి తోడ్పడతామని చెప్పని కోరుకుంటున్నాం. హైదరాబాద్ దిల్షుక్ నగర్లో ఉన్న ఎవరెస్ట్ ఇంపాక్ట్ శిక్షణ సంస్థల డైరెక్టర్ గణిత అధ్యాపకుడు బిశెట్టి రాజ్ కుమార్ గణితంలో ఐలర్ సంఖ్య మొదటి 5005 అంకెలను కళ్లకు గంతలు కట్టుకుని గంట సమయంలో ఒక్క తప్పు కూడా లేకుండా చెప్పి గిన్నీస్ రికార్డు సాధించాడు. గిన్నీస్ రికార్డు వారు అధికారికంగా రికార్డును ధృవీకరించారు. గతంలో ఈ రికార్డు 4556 సంఖ్యలతో ఉండగా రాజ్ కుమారు 5005 సంఖ్యలతో సరికొత్త రికార్డు సృష్టించారు. ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి రాజ్ కుమార్ను ఘనంగా సన్మానించారు. కృషి, పట్టుదల, అంకిత భావం, నిబద్ధత ఉంటే ఇలాంటి చరిత్రను తిరగరాసే రికార్డులను సాధించగలరని, భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గిన్నీస్ రికార్డును సాధించిన అధ్యాపకుడు గణితాన్ని విద్యార్థులకు బోధించడం వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరెడ్డి, ఎవరెస్ట్ ఇంపాక్ట్ కోచింగ్ సెంటర్స్ డైరెక్టర్ని. సో ఇవాళ మాకు మా జీవితంలోనే ఒక మర్చిపోలేనటువంటి ఒక మరుపురాని మరువలేనటువంటి రోజు. ఎందుకంటే మా ఇంకొక డైరెక్టర్ శ్రీ రాజ్ కుమార్ సార్ గారు గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని బ్రేక్ చేశారు మ్యాథమెటిక్స్లో. సో మనకి మ్యాథమెటిక్స్లో యూలెస్ నంబర్ అని ఉంటుంది. అందులో ఇన్ఫైనైట్ అనంతమైనటువంటి డిజిట్స్ ఉంటాయి. అందులో మా రాజ్ కుమార్ గారు 5005 డిజిట్స్, అంటే 5005 డిజిట్స్ ని కళ్లకు గంతలు కట్టుకుని
కేవలం ఒక గంట వ్యవధిలో ఒక్క తప్పు కూడా చేయకుండా చేశారు. యాక్చువల్ గా ఇంతకు ముందు ఉన్నటువంటి రికార్డు వచ్చి 4556 అంటే 4556 ఉండేది. ఇప్పుడు దానిని బ్రేక్ చేసి 5005 డిజిట్స్ తో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వాస్తవానికి మనకి ఇక్కడ రికార్డే కనిపిస్తుంది, కానీ దీని వెనుక చాలా కృషి ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు కదా. సో సార్ కూడా చాలా కఠోర సాధన చేసి, సో ఎంతో పట్టుదలతో అంకితభావంతో ఒక కమిట్మెంట్తో చాలా కృషి చేసి ఈ రికార్డును నెలకొల్పారు. సో వాస్తవానికి సారు మ్యాథమెటిక్స్ బోధిస్తారు. సో వాస్తవానికి మా పిల్లలందరూ కూడా, మా ఎవరెస్ట్ ఇంపాక్ట్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అందరూ కూడా దీన్ని చాలా గర్వంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డు సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి చేత వాళ్ళు ఇప్పుడు బోధింపబడుతున్నందుకు వాళ్ళందరూ కూడా చాలా సగర్వంగా భావిస్తున్నారు. సో ఈ గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డును సాధించడంలో మాకు చాలా మంది ఎన్నో రకాలుగా మా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు రాజకుమార్ బిశెట్టి. సో నేను అంటే రికార్డ్ ట్రై చేయడానికి రీజన్ ఏంటి అంటే, సో నాకు చిన్నప్పటి నుంచి నెంబర్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డు నేను యాక్చువల్గా 2 ఇయర్స్ బ్యాక్ కూడా చూసానండి, అది 3141 డిజిట్స్ ఉండేది. సో ఆ నెంబర్ చూసినప్పుడు ఓకే ఏచీవ్ చేయగలనని నాకు అనిపించింది. దాంతో నేను ఆ నెంబర్స్ గుర్తించుకోవడానికి ట్రై చేశాను. బట్ తర్వాత లాస్ట్ 2 ఇయర్స్లో బిజీ అవ్వడం, తర్వాత మళ్ళీ ఆ రికార్డ్ చేంజ్ అయింది, 4556 డిజిట్స్ అయింది. సో దాన్ని ఇంప్రూవ్ చేయాలనుకున్నాను, 5005 డిజిట్స్ వరకు ఇంప్రూవ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే 5005 అనేది నెంబర్ కొంచెం స్పెషల్ నెంబర్, అది ప్రొడక్ట్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్, 5 × 7 × 11 × 13. అంతేకాకుండా అది ఒక ప్యాలిండ్రోమ్ నెంబర్. సో నెక్స్ట్ దీనికోసం నేను ప్రిపరేషన్, అక్కడున్న నెంబర్స్ని నేను డిఫరెంట్ ఫార్మాట్స్లో గుర్తించుకోవడం జరిగిందండి. సో ఈ ఒక 4 డిజిట్ చంక్స్గా నేను గుర్తించుకున్నాను. దీనికి హెల్ప్ అయిన రికార్డ్ మీకు అంటే ప్రిపరేషన్ ఒక 1 మంత్ లేదా 1.5 మంత్ కనిపించవచ్చు, బట్ దానికి నా స్కూల్ లైఫ్ నుంచి కూడా, స్కూల్ డేస్ నుంచి నాకు టీచ్ చేసిన నా టీచర్స్, నెక్స్ట్ అలా మా పేరెంట్స్కి, అలాగే నా ఫ్రెండ్స్కి, అలాగే ఈవెంట్ జరుగుతున్నప్పుడు నాకు ఎంతో హెల్ప్ చేసిన శ్రీనివాస్ సార్, నెక్స్ట్ అలాగే ఈ ప్రిపరేషన్లో హెల్ప్ అయిన మా వైఫ్, సో వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న హైదరాబాద్ రవీంద్ర భారతిలో తాటి చెట్టుపై నుండి పడి మరణించిన లేదా శాశ్వత వికలాంగులుగా మిగిలిపోయిన దాదాపు 500 మందికి గీత కార్మికులకు ప్రభుత్వం తరపున రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఒక్కొక్కరికి 500,000 చొప్పున మొత్తం 14 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించడం జరిగింది. అందుకు కృతజ్ఞతగా ఈరోజు రాజాపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి గీత కార్మికులకు అభివృద్ధికి కృషి చేస్తూ గౌడ వృత్తికే కాకుండా రాష్ట్రంలోని అన్ని రకాల కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు అందుకు తోడ్పాటును అందిస్తున్న ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ వీప్ ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి రాష్ట్రంలోని గీత కార్మికులకు ఎల్లవేళలా రుణపడి ఉంటారని తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు రాయగిరి బాలయ్య, రాజాపేట జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, గోపగాని యాదగిరి, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది. పడ్డవారికి కూడా పైసలు సాంక్షన్ చేసినందుకు రాజరాత్రి ధన్యవాదాలు తెలుపుతాను. సో ఈ గౌరవనీయమైనటువంటి కేసీఆర్ గారు మన ఈ గౌడ సంఘాలకు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో చాలా మాకు చాలా సంతోషం కలిగింది. వారికి మా ధన్యవాదాలు తెలుపుడు చేస్తున్నాం. గోపాల్ గారు రాజపేట తెలిపిడేసి, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మా గీతా కార్మిక సోదరులకు తాడి చెట్టుపై నుంచి పడి మరణించిన వారికి, అంగవైకల్యం పొందిన వారి గురించి 14 కోట్ల ఎక్స్గ్రేషియా విడుదల చేయడం మా గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు
అతి త్వరలో కేసీఆర్ గారి నోటి వెంట మా గౌడ సోదరులకు వెహికల్ సొసైటీలో సభ్యత్వం ఉన్న సభ్యులందరికీ 2-వీలర్ 35 ఇచ్చే ఆలోచన ఉన్నది. ఆ ప్రకటన కూడా అతి త్వరలో విడ్డామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినాము. ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. రాజపేట యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం మరి బాలమణి యాదగిరిగౌడ్ ఎంపీపీ. మరి మా రాజపేట మండలం మరి గౌడ సంఘ సభ్యులు అధ్యక్షులు కుల అభిమానంతో చాలామంది మరి టీఆర్ఎస్ కేసీఆర్ ఎంట ఉండి ఎన్నడైనా ఎప్పుడైనా కేసీఆర్ అంటే మా ప్రాణమని ప్రత్యేకంగా మరి గీతా కార్మికులకు పింఛన్లే కానీ మళ్ళీ గీత అడ్డా చెట్లకు అవన్నీ ప్రతి ఒక్కటి తీసేసి మన గౌడ సంఘం సభ్యులకు అందరికీ మరి ఇప్పటి వరకు కూడా చాలామంది కేసీఆర్ అంటే చాలా ప్రేమ ఉన్నది. మరి గీత కార్మికులకు ఇదివరకు తాడి చెట్టు బీకెలు పడి చనిపోయిన వాళ్ళకు 5 లక్షలు ఎక్స్ప్రెషన్ ఇచ్చి కూడా ఇప్పటి వరకు ఇస్తారు. ఇంకా కూడా ఇంకా ఎందరో మరి మా గీత కార్మికులు చాలా ఉద్దేశంతో మరి కేసీఆర్ నిన్న 14 కోట్ల రూపాయలు మరి గీతకారులకు అభివృద్ధి చేసినందుకు చాలా మరి కేసీఆర్ గారికి ఎప్పుడే కానీ మరి కొంగిడి సునీతా మహేందర్ రెడ్డి మరి రాజపేట మనం ఆలేరు మరి ఎప్పుడైనా అభివృద్ధి ప్రదంలో తన వెంట ఉన్నాం. మరి యాదగిరిగౌడ లక్ష్మణ స్వామి కూడా మరి మా దీవెన్లు మీకు ఎల్లవేళ మీకు కేసీఆర్కి ఉండాలని ఇంకా మరి ఇంకా కూడా మాకు బండ్లు ప్రతి గీతకారునికి ఎక్కే వాళ్ళకు త్వరలో ఇస్తారని మరి తన నోట ఆశిస్తామని సరే ఈ అవకాశం మరి ఇచ్చిన ఈ గౌడ సంఘం సభ్యులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున మరి నమస్కారాలు తెలుస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. పేరు వంజనేయులు. నిర్మిల గౌడ సంఘం ఉపాధ్యక్షుడిని. నిన్న రవీంద్ర భారతిలో జరిగినటువంటి కార్యక్రమంలో 14 కోట్ల మేరకు చెక్కులు అతి త్వరలో ఆ మీటింగ్ ముగియక ముందే వారి అకౌంట్లలో పడినందుకు చాలా ధన్యవాదాలు. కేసీఆర్ గారు మరి అట్లానే మన శ్రీనివాస్ గౌడ్ మంత్రి తలసాని గారు మాకు మా సొసైటీలకు ఎంతగానో మేలు చేస్తారు. వారికి మా యొక్క ధన్యవాదాలు. నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు జడ్పీటీసీ భువన గారికి, ఎంపీపీ అధిగరణ గారికి మరియు వివిధ గ్రామాల గౌడ సంఘ అధ్యక్షులకు అందరికీ నమస్కారం. ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటనగా నిన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు రవీంద్ర భారతిలో చెక్కుల పంపిణీ అంటే గౌడ సంఘం నుంచి చెక్కుల పంపిణీ చేశారు. మరణించిన వారికి మరియు అంగవైకల్యమైన వారికి దాదాపు 588 మందికి నిన్న లబ్ధి పొందారు. అందులో చనిపోయిన వారికి మరియు శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి 5 లక్షలు, తాత్కాలిక అంగవైకల్యం గారికి 10,000 రూపాయల చెక్కిని అందజేశారు. అలాగే రాబోయే రోజులలో త్వరలోనే గీతా కార్మికులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ద్విచక్ర వాహనాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అందుకు కూడా తగు విధమైన కార్యక్రమం చేపట్టారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాజపేట కందగీత కార్మిక సంఘం. గౌడ సంఘం ఉపాధ్యక్షుడు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛను 200 వచ్చేది. అసలు పింఛను ఇప్పుడు 2000 చేసిండు. ప్లస్ 50 ఏళ్ళకి చేసినకు చాలా ధన్యవాదాలు. మరియు మా గౌడ సంఘానికి హైదరాబాద్లో కళ్ళు కంపలు మొత్తం బంద్ పెట్టి అంతా రోడ్డున పాలయ్యారు. మా కేసీఆర్ వచ్చి ఆ కళ్ళు కంపలు ఓపెన్ చేసి ఇప్పుడు హైదరాబాద్లో కూడా మా గౌడ సంఘం చాలా సుఖంగా ఉన్నారు. మరియు మాకు ఇప్పుడు ఇది చెట్టు మీకెలు పడ్డవారికి ఎక్స్గ్రేషన్ ప్రకటించి ఎమ్మడే వచ్చేటట్టు చేస్తారు. ఇంతకుముందుకు ఇప్పుడు పడితే ఒక 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చేది, తొందరగా 4 రోజుల్లో వచ్చే అంత ఇది చేసిండు. మరియు మా గౌడ్స్కు 2-వీలరు ఇస్తా అని కూడా ప్రకటించాడు, అది తొందరలోనే ఇది చేస్తారు. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు రాజపేటలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మాననీయ కేసీఆర్ గారికి
మరి రాజంపేట మండల కళ్ళు గీత కార్మిక సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మరి నిన్నటి రోజున హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో 588 మందికి పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఎక్స్గ్రేషియాను సుమారు 14 కోట్లను మరి వారి లబ్ధి ఎక్స్గ్రేషియా కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం అది. ఇదివరకు ప్రభుత్వాలు మరి గౌడ కులస్తులను పట్టించుకున్న పాపన పోలేదు. తాటి చెట్టు ఎక్కి కింద పడితే వారికి 1 లక్ష 2 లక్షలు ఇచ్చి ఆ ఇచ్చుడు కూడా 5-6 ఏళ్ళు వరుసగా తిరిగితే కూడా మరి రాలేని పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 లక్షలు ప్రకటించడం ఒక హర్షణీయమైన విషయం. అట్లాగే తాటి చెట్టు ఎక్కి కింద పడితే అంగవైకల్యం వస్తే కూడా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ 37 వెహికల్స్ లోనాలు కూడా ఇస్తా ఉంటారు. అది కూడా సంతోషకరమైన విషయం. ఇంకోటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మా కుల వృత్తి చాలా ఎట్లా అంటే ప్రతి క్షణము ప్రాణాలు ఊపిరి పట్టుకున్నటువంటి కుల వృత్తి. ఎందుకంటే తాటి చెట్టు ఎక్కి కిందికి దిగేంత వరకు కూడా మాకు ప్రాణాలు అర్థంలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు మరి హరితహారంలో నీ ఈత చెట్లను చిన్న జాతి ఈత చెట్లను ఇవ్వడం, తద్వారా వచ్చినటువంటి నీరా ప్లాంటింగ్ చేయడం చేసే విధంగా, అంటే మా భవిష్యత్ ముందు తరాలు చెట్లయితేనే మా తరాల వారు మేము ఎత్తలేము, మా తరాల గౌడ కులస్తులు ఉన్నటువంటి ఈ నిరుద్యోగ యువతకు ఆ నీరా పాలసీ ఏదైతే ఉందో అది కొంచెం మాకు చెప్పుకోనికి కూడా అవకాశం ఉంటుంది. మాకు అభివృద్ధి బాటలో ఉండడం కూడా అవకాశం ఉంటుంది. నిన్ననే హైదరాబాద్లో 20 కోట్లతోని ఈ నీరా ప్లాంటేషన్ కూడా చెప్పిండు. దాన్ని కూడా మేము కేసీఆర్ గారికి కృతజ్ఞత చెప్తూ రాజపేట మండల గౌడ కులస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని 2-3 వార్డుల మంచినీరు పోరులో అండర్ డ్రైనేజీ వాటర్ కలవటంతో నానా ఇబ్బందులు పడుతున్న రాజాపేట ప్రజలు. రాజాపేట ప్రజల ఇబ్బందులే పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజలు ఎద్దేవా చేశారు. ఎలక్షన్ సమయంలో ప్రజలకు ఎన్నో పనులు చేస్తామని హామీలు ఇచ్చిన వారు మా వార్డు సమస్యలు ఎందుకు పట్టించుకోవటం లేదని వాపోయారు. కృష్ణా నీరు 2 రోజులకు అతి తక్కువగా వస్తున్నాయని, తడి చెత్తో పొడి చెత్తో సేకరించే గ్రామ పంచాయతీ వాహనం రావటం లేదని, గ్రామ పంచాయతీ సిబ్బంది మోరీలు తీయటం లేదని, ప్రతి విషయంలోనూ మా 2-3 వార్డు ప్రజలను ఎన్నో ఇబ్బందుల పాలు చేయటం న్యాయం కాదని ప్రజలు హెచ్చరించారు. గ్రామ సంబంధిత అధికారులు, మండల సంబంధించిన అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన రాజాపేట పరిస్థితి ఇలా ఉంటే మిగతా గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే మేలుకోవాలని స్థానికులు హెచ్చరించారు. లేని పక్షంలో సంబంధించిన జిల్లా అధికారులకు లిఖితపూర్వకంగా వ్రాసి పంపడం జరుగుతుందని తెలిపారు. కుటుంబానికి కూడా ఈ 5 లక్షల రూపాయలు చెప్పు రావడం చాలా సంతోషకరం. మా ఇబ్బందిలో ఉన్నప్పుడు కూడా ఈ పైసలు రావడం మాకు చాలా వెలుగుబాటు ఉంటుంది. అందుకే మేము కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మేము ఎప్పుడు మా గౌడ కులస్తులము, మేము ఎన్నడూ కూడా కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని గీతా మందిర ఆవరణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఉప్పల పెద్ద పోచయ్య, చిన్నం మార్కండేయ, బుజగం వెంకటయ్య, కీర్తిశేషులైన పెద్దల జ్ఞాపకార్థం అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ సాంప్రదాయాన్ని ప్రతి నెల అమావాస్య రోజు స్వర్గస్థులైన పెద్దలు అమావాస్య రోజు దివి నుండి భూమికి దిగి వచ్చి తర్పణాలు, అన్నదానంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదిస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ట్రస్ట్ సభ్యులు, దాతలు తదితరులు పాల్గొన్నారు.
వైశ్య పట్టణ రాజపేట ఆర్యవైశ్యుల కమిటీ తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయబడ్డారు. ట్రస్టు సభ్యులు బెజగం వెంకటయ్య గారి జ్ఞాపకార్థము, మరి అదేవిధంగా ఉప్పల పెద్దపోషయ్య గారి జ్ఞాపకార్థము, మరి మార్కండేయ గారి చిన్న మార్కండేయ గారి జ్ఞాపకార్థం కోసం ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టారు. ఈ యొక్క ఆర్యవైశ్యులందరికీ ఇక్కడ ఉన్నటువంటి రాజపేటలో ఉన్నటువంటి ఒక 200 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి ధన్యవాదాలు. ఈ సందర్భంగా మండలంలోని ఆర్యవర్ష సంఘం ఆధ్వర్యంలో శ్రీ సాయి మందిరం ఆధ్వర్యంలో చనిపోయిన ట్రస్ట్ సభ్యులు ఒకరు మార్కండేయ గారు, ఇంకోటి పెద్దపోచయ్య గారు, ఉప్పల పెద్దపోచయ్య గారు, ఇంకోటి ముగ్గురి పేరు మీద అన్నదానం చేయడం జరిగింది. ఈ సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.